రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరగా దర్శనం చేయిస్తామని ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓంగఢ్ వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మేడారం సమ్మక్క సారక్క జాతర వెళ్లే ముందు భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో వరంగల్ జిల్లాకు చెందిన భక్తులకు త్వరగా దర్శనం కల్పిస్తానని ప్రదీప్ అనే హోంగార్డ్ వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా మీడియా కెమెరాకి చిక్కాడు. ఈ సంఘటనను వేములవాడ టౌన్ సీఐ వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లగా భక్తుల నుంచి డబ్బులు తీసుకున్న హోంగార్డ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని అన్నారు. రాజన్న ఆలయంలో గతంలో హోంగార్డులు పలు సంఘటనలకు పాల్పడిన హోంగార్డులనే తిరిగి ఆలయంలో నియమించడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు, ఆలయ అధికారులు అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ దగ్గర జరుగుతున్నటువంటి సమ్మక సారమ్మ జాతర జరుగుతుంది. దానికి సంబంధించి ఒకటి మన మీడియా మిత్రుల ద్వారా మాకు తెలిసినటువంటి ఒక హోంగార్డు మీద వచ్చిన అభియోగం ఏదైతే ఆ అభియోగం పైన మేము ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి దానిపైన డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాం. ఇక ముందర ఒకవేళ అది నిజం అయి ఉంటే ఇక మీదట మళ్ళీ జరగకుండా తగు చర్యలు మేము తీసుకుంటాం. మా పై అధికారులు కూడా తెలియజేసి తగు చర్యలు తీసుకుంటాం.